ఏ పూజ లే లేమంటున్నానా పెద్దదానివి అవుతున్నా బుద్ధి లేదా నీకు లే లే పూజ అయ్యో మమ్మీ లేచాను వెళ్ళు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు వెళ్ళమంటున్నానా వెళ్ళు అయ్యో మమ్మీ మా ఆపు వినేనాసా ఆ మాట నాకు కాదు మీ డాడీ చెప్పు ఆ చెప్తా నాకేం భయం ఎక్కడ ఉన్నాడు నీ వెనకాల ఈ మాత్రం హుషారు చదువులో చూపించుంటే మంచి ర్యాంక్ వచ్చేది ఎర్లీ మార్నింగ్ లేవాలి స్టడీస్ కి ప్రిపేర్ అవ్వాలి కాలేజ్ కి వెళ్ళాలని ఇంకా తొందరగా రెడీ అవ్వాలి ఇవన్నీ నేను చెప్తే గాని తెలుసుకోలేనంత చిన్న వయసు కాదు నీది సర్లే ఈ డబ్బు బీర్వాలో పెట్టి కాలేజ్ కి వెళ్ళడం త్వరగా రెడీ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ రెండేది ఎక్కువైతే క్లాస్ లో నిద్ర వస్తుంది రెండు ఇడ్లీలా పూజ స్నానానికి వెళ్ళావా వెళ్ళాను ఏం తింటున్నావురా నువ్వు ఎంత అందంగా ఉన్నావురా ఏ ఉన్నావురా మీ ఇంటి పక్క నేను పుట్టుంటే కథ వేరుగా ఉండేది కంట్రోల్ చేసుకోలేకపోతున్నానురా పూజా రాక్షసి వస్తున్నాను శంకరా శివ గంగాధర పొద్దునే లేస్తే ఈ పాటలుండవు కదా ఏం పిల్లలో ఏమో చెప్తే వినిపించుకోరు హారతి తీసుకో ముసలి ఆపవే ఉండు పూజ టిఫిన్ చేసి వెళ్ళు ఏం పిల్లలో ఏమో పొద్దునే లేవాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు కూర్చొని తెలివే అబ్బా మీ ఆయన రెండే ఇడ్లీలు తినమన్నాడే అవి కూర్చున్న లోపు నన్ను తినేసేయొచ్చు చూడు అప్పుడే అయిపోయింది ఏంటి సరిగా తిను పూజ మంచినీళ్ళు పూజ ఆ వస్తున్నాను డాడీ మెల్లగా బాయ్ ఏమా తిన్నావా ఆ బాగా తిన్నావా అని అడుగుతున్నాను కాలేజీలో ప్రిన్సిపాల్ కూతురు చదువులో అక్కడ ఉంటుంది అనుకుంటారు నువ్వు అక్కడే ఉన్నావు కానీ తింటంలో పడుకోవటంలో బయలుదేరు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని తిడుతూ అద్దుల్లో పెట్టాలనుకోవడం చాలా కామన్ కానీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతాడా అని కలలుగనే ఓ వయసుకొచ్చిన ఇలాంటి అల్లరి పిల్లని మాటిమాటికి తిడుతూ తమ కండీషన్స్ లో పెట్టాలనుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే చూడండి ఆ పూజ ఫ్రెండ్స్ తో అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా క్లాస్కి వెళ్ళు ఓకే డాడీ గుడ్ కంట్రోల్ 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 ఏదో కావాలనిపిస్తోంది కానీ ఏం కావాలో అర్థం కావడం లేదు ఏదో చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు మొత్తానికి నాకేదో అవుతోంది అయ్యో ఏమైంది నాకు దేవుడా రాత్రి 12 అయింది రెండు మూడు కూడా అయింది కానీ పూజకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఏదో కావాలని ఆరాటం ఏం కావాలో అర్థం కాని పసితనం ఆ రాత్రి అలాగే తెల్లారిపోయింది కట్టేయ్ ఛానల్ కట్టేసి న్యూస్ ఛానల్ పెట్టు పాలకుల్లిలో ఓ వింత జరిగింది
ఓ కాలనీలో ఉండే ఓ కోడిపుంజు వరుసగా 20 గుడ్లు పెట్టింది. ఈ వింతను చూడడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. మిగతా వివరాలు మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం. రమణ చెప్పండి, వింతగా 20 కోడిగుడ్లు పెట్టిన కోడిపుంజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? అంటే గణేష్, అది కోడిపుంజు పరిస్థితి బాగాలేదని తెలిసి ఆ కోడి పెట్టలు తండోపతండాలుగా వచ్చాయి. ఇప్పుడు